యుక్రెయిన్, పోలండ్, స్లోవేకియా ఇట్లాంటివన్నీ కూడా ఒకప్పటి రష్యాలో పార్ట్, యుఎస్ఎస్ఆర్లో పార్ట్. అవి యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ సుదీర్ఘ యుద్ధం తర్వాత ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో పడినటువంటి రష్యా ముక్క చెక్కలైపోయింది. పెరిస్ట్రోయిక అంటూ గోర్బచేవ్ హయాంలో దేశం ఎవరు బతుకాళ్ళు బతకమని చెప్పేశాడు. అప్పుడు స్వతంత్రమైనవి ఇవన్నీ కూడా, ఒకప్పుడు స్వతంత్ర దేశాలే. ఆ తర్వాత రష్యా కలుపుకుంది, యుద్ధంలో కావచ్చు, విడిగా సందర్భాల్లో కావచ్చు, ఆ కలుపుకున్నటువంటి వాటికి స్వేచ్ఛ ఇచ్చే స్వతంత్రం ఇచ్చేశాడు. అట్లా స్వతంత్రం ఇచ్చినప్పుడు పెట్టుకున్న ఒక నిబంధన ఏంటంటే, యుఎస్ఎస్ఆర్లో విడిపోయినా కూడా యుఎస్ఎస్ఆర్తో మిత్రులుగా ఉండాలి అన్నటువంటి, అంటే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండకూడదని. అందుకు అంగీకరించిన వాళ్ళు నిదానంగా అమెరికా ఏం చేసింది, తన కూటమిలో పెట్టుకోకుండా నాటో అని ఒకటి ఏర్పాటు చేసి అందులో వీళ్ళందరినీ చేర్చడం బిగిన్ చేసింది. అది అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తుంది, అంటే అడ్డదారిని తీసుకెళ్ళి తన చెప్పు చేతల్లోకి పెట్టుకుంది. అందులో జరద్దనినే రష్యా గొడవ ఉక్రెయిన్ని, ఉక్రెయిన్ దానికి వ్యతిరేకించి ఓ పక్కన నాటోలో చేరకపోయినా నాటోలో చేరిక కోసం రష్యాతో గొడవ పెట్టుకున్నది తెలిసింది. ఇలాంటి సందర్భంలో ఉక్రెయిన్ మంత్రి, అదే ఈ ఉక్రెయిన్ వాళ్ళు తాజాగా రాయబారి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు, మేము స్వతంత్రులం, మేమేం రష్యాలో పార్ట్లం కాదని. చైనా కోప్ వచ్చింది దీనికి, ఎందుకంటే చైనాకి ఇదే సమస్య ఇప్పుడు తైవాన్ హాంకాంగ్లతో ఉంది. హాంకాంగ్ ఆల్రెడీ నిదానంగా అడ్డదారిని ఆక్రమించుకుంది, తైవాన్ అట్టు ఆక్రమించుకోవాలనుకుంటుంది. అది స్వతంత్ర దేశం అని తైవాన్ చెప్పుకుంటుంటే లేదు లేదు అది వన్ చైనాలో భాగం అంటుంది. అట్లాగే ఇవన్నిటి యుఎస్ఎస్ఆర్లో భాగం అంటే రష్యాలో భాగం అనే చూస్తుంది చైనా. అందుకని ఉక్రెయిన్ రాయబారికి చైనాకి సంబంధించి చైనా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం, ఉక్రెయిన్ బాల్టిక్ స్టేట్స్ అండ్ నాటో నేషన్, ఫ్రాన్స్ ఆర్ ఫ్యూమింగ్ ఎట్ చైనా ఆఫ్టర్ ఇట్స్ ఎన్వాయ్స్ రిమార్క్స్ ఆన్ చైనా ఆన్ క్రిమియా యాజ్ హీ క్వశ్చన్ ద సావర్నిటీ ఆఫ్ ఆల్ ద ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్స్. చైనాస్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ సెట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, దెర్ ఈజ్ ఎ హిస్టరీ హియర్ వేర్ క్రిమియా వాజ్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ రష్యా. ఇట్ వాజ్ క్రుష్చేవ్ హూ ఆఫర్డ్ క్రిమియా టు ఉక్రెయిన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఇది అక్కడ ఇప్పుడు క్రిమియా ఏదైతే 2014లో రష్యా ఆక్రమించుకుందో అది ప్రత్యేక భాగం, ప్రత్యేక దేశం, అది ఉక్రెయిన్లో పార్ట్ని వాళ్ళు ఆక్రమించుకున్నారని ఫ్రాన్స్ రాయబారి, చైనాలో ఉన్నటువంటి ఫ్రాన్స్ రాయబారి చెప్తే అది మీకు తెలుసో తెలియదో విషయం పాఠం తెలుసుకోండి. అది ఇదివరకు రష్యాలో భాగమే, ఉక్రెయిన్ కూడా రష్యాలో భాగమే, సోవియట్ యూనియన్ నుంచి విడిపడి వీళ్ళకి ఇవ్వబడినటువంటిది క్రిమియాని ఉక్రెయిన్కి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఓ రకంగా చరిత్ర పాఠాలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు.